గతంలో ఎన్టీఆర్ జలశ్రీ అని చెప్పి ఒక స్కీమ్ ఉండే సార్ దాని ద్వారా ఉచితంగా బోర్లు వేయటమే కాకుండా కేసింగ్ పైపులు వేయటమే కాకుండా వారికి విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీగా సోలార్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ జలకల పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది దీన్ని ప్రారంభిస్తూ 2020 సెప్టెంబర్ 28వ తారీఖున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల బోర్లు తవ్వించడమే కాదు కేసింగ్ పైపులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వచ్చే 4 ఏళ్లలో ఈ పథకానికి 2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సన్న చిన్నకారు రైతుల పొలాల్లో బోర్లు తవ్వించడమే కాదు మోటార్లు కూడా బిగిస్తామని దీనికి ఉజ్జాయింపుగా 1600 కోట్ల ఖర్చు భరించడానికి సిద్ధపడి ఈ ప్రకటన చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు అయితే ఈ ప్రకటన చూసి మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకి ఈ యొక్క బోరు వారి యొక్క జీవన గమనాన్ని మారుస్తుంది సార్ అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఆశతో రైతులు దాదాపు 230,000 మంది ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నారు అయితే ఇప్పటివరకు కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాదాపు 2300 కోట్లు అవి 1600 దాదాపు 4900 కోట్ల వరకు ఖర్చు పెడతాం ఈ 4 సంవత్సరాల్లో అని ఆ రోజు చెప్పారు కానీ ఇప్పటివరకు 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సార్ దీంట్లో ఈ రకంగా ఆర్భాటం ఎక్కువ ప్రచారం ఎక్కువ దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు కూడా విపరీతంగా పేపర్లో కూడా ఇచ్చారు గతంలో అయితే ఎక్కడా కూడా ఇది వాస్తవంగా వాస్తవ రూపం దాల్చలేదు ఇప్పటికీ దాదాపు ఒక 16000 బోర్లు తవ్వామంటున్నారు దానికి 190 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అలాగే ఈ విద్యుత్ కనెక్షన్ కి మరలా రైతులకి వారు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి అంటామన్నారు లేకపోతే డిస్టెన్స్ మెషిన్ చేస్తామన్నారు ఈ బోర్లు ఎక్కడో మారుమూల దూరంలో ఉంటాయి సార్ దగ్గరలో పవర్ లైన్స్ కూడా ఉండవు అక్కడికి లైన్స్ వేయాలి ట్రాన్స్ఫార్మర్లు బిగించాలి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైతులకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి వీటికి చాలా ఖర్చుతో కూడుకున్నది ఆర్థికంగా రైతుల మీద పెను భారం వేస్తుంది దీన్ని ఒక టాప్ ప్రయారిటీ కింద ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసిందో ఆ ప్రచారానికి తగ్గట్టుగా పని కూడా కనపరిస్తే రైతులు సంతోషిస్తారని చెప్పి సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను సార్ మినిస్టర్ ఎనర్జీ అధ్యక్ష ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వచ్చిన అప్లికేషన్స్ 2,28,421 అయితే సచివాలయాల్లో విఆర్ఓలు ఆమోదించింది 1,88,571 అధ్యక్ష దాంట్లో ఈ భూగర్భ జలశాఖ సర్వే పూర్తి చేసినటువంటివి 66,897 అధ్యక్ష ఈ అయితే దాంట్లో కలెక్టర్లు 42,388 వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 19,908 మనం డ్రిల్ చేశాము అధ్యక్ష అయితే మేము ఖర్చు చేస్తామని చెప్పింది 2 లక్షల బోర్లు వేస్తామని చెప్పాము 1.5 లక్ష పంప్సెట్లు ఇస్తామని చెప్పాము 3 లక్షలు రైతులు ప్రయోజనం పొందుతారని చెప్పాము 5 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పాము అయితే ఇది 2020-21 నుంచి 2024-25 లోపల పూర్తి చేస్తామని చెప్పాము అధ్యక్ష ఇప్పటికే ఇంకా మనకు ఇప్పటికి పూర్తి చేసిన మనకు ఖర్చు చేసిందంతా కూడా ఇందాక జవాబులోనే చెప్పాను అధ్యక్ష అదే కాకుండా బోర్వెల్స్కు ఎనర్జైజేషన్ మనం ఫ్రీగా చేసింది 1721 అయితే ఖర్చు 54,95,00,000 వచ్చింది అధ్యక్ష అంచేతే ఇప్పుడు ఉచితంగా బోర్ ఇస్తా ట్రాన్స్ఫార్మ్ ఇస్తాము ట్రాన్స్ఫార్మ్ నిర్మాణానికి కూడా ఖర్చు మేమే ఇస్తాము అట్లే 180 మీటర్స్ కేబుల్ కూడా ఇచ్చి కనెక్షన్ ఇస్తామని చెప్పాము దాదాపు దానికి తోడు రైతులు కూడా కొద్దిగా భరిస్తే అది తప్పకుండా ఆచరణలో సాధ్యమవుతుంది అధ్యక్ష